రెండో టాపిక్ ఏంటంటే మరి రైతు లైఫ్ నర్చరర్స్. నర్చరర్ అంటే ఒకళ్ళకి తిండి పెట్టి పోషించేవాడిని పోషకుడు అంటాం. అసలు ఈ భూప్రపంచం మీద ఉన్న మానవాళికి లైఫ్ని పోషిస్తుందే రైతు. ఎలాగడ్డారా, సపోజ్ రైతులు హాలిడే తీసుకున్నారు అనుకుందాం, ఒక సంవత్సరం వాళ్ళు హాలిడే తీసుకుంటే ఆ రైతులే లేకుండా ఆ వ్యవసాయమే లేకపోతే మన ప్లేట్స్ ఎలా ఉంటాయి? ఎంటీగా ఉంటాయి కదా, ఎంటీ. మనం తినలేము, మన మహానగరాల్లో ఉంటున్నాం మనందరూ తినాలంటే ఆ రైతు పాపం ఆ పొలానికి వెళ్ళాలా, అక్కడ పనిచేయాలా, ఆడ పనిచేసి పంట పండించాలా, పంట పండించింది మనకి రావాలా మార్కెట్కి, వచ్చినప్పుడే మనం కొనుక్కోగలము, మన పొయ్యి మీద వంట చేసుకొని మనం తినగలము. సో వితౌట్ ఫార్మర్స్ ఆ ప్లేట్స్ వుడ్ బి ఎంటీ. మరి ఆ రైతు పరిస్థితి ఏంటి చూస్తే, మా మామ వ్యవసాయం చేస్తూ ఉంటాడు, అక్కడ పోయి చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక రైతు ఒక పొలాన్ని దున్నాలనుకోండి, అలాంటి బురదలో ఒక 3 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ నడిస్తే ఒక ఎకరాన్ని అలా సాగు చేయగలడు. ఆ సాగు చేసి అందుట్లో నాటేసుకున్న తర్వాత నాటేస్తాడు, కానీ తీరా కోత కోస్తే సమయానికల్లా వర్షం వచ్చింది. మొన్న పోయిన వారంలో కూడా అకాల వర్షాలు వచ్చి కరీంనగర్ మన నిజామాబాద్లో కూడా ఇలాగే పంట తడిసిపోయింది. అట్లాగే తడిసిపోయినప్పుడు నేను ఆ పంట అంతా చూసి, అయ్యో మామయ్య ఇదంతా తడిసిపోయిందే, నోటి దగ్గరికి వచ్చింది ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పేసి నేను కొంచెం బాధగా ఉన్నా. కానీ మా మామయ్య ఏమన్నాడు తెలుసా, రే వచ్చే సీజన్ బ్రహ్మాండంగా ఉంటుందిరా, వచ్చే సంవత్సరం బాగుంటుందిరా అన్నాడు. రైతు ఆ హోప్ ఆ ఆశ, వచ్చే సీజన్ బాగుంటుంది, వచ్చే సంవత్సరం బాగుంటుంది అనే ఆశతో బతుకుతూ ఆ పంటను పండిస్తూ ఆ పంటను మనకు చేరుస్తూ ఈ ప్రపంచాన్ని పోషిస్తూ ఉన్నాడండి. రైతు ఎప్పుడు ఆశావాదే, రైతు ఎప్పుడు ఆశావాదే సార్, ఆశావాదే. థ్యాంక్ యూ వెరీ మచ్ అబ్సల్యూట్లీ. రైతు ఇస్ గాడ్. వావ్, థ్యాంక్ యూ, ఫెంటాస్టిక్, మంచిగా చెప్పారు మానే సాబ్. నేను కూడా కొన్నాళ్ళు ఐటీసీలో పనిచేశాను, తర్వాత మోన్సాంటో సైనమైట్ బిఏఎస్ఎఫ్ లో పనిచేసేటప్పుడు మా ట్రయల్స్ కానీ వర్క్ అంతా కూడా పొలాల్లో జరుగుతూ ఉండేది. రైతుల దగ్గరికి వెళ్ళేవాళ్ళమే, రైతులు ఇళ్ళకి వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు తిన్నా తినకపోయినా వస్తే డాక్టర్ సాబ్ బయటియే అని చెప్పేసి కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర వాళ్ళు తిన్నామనుకుని నుంచుకున్న కూడా తీసుకొచ్చి అందులో బాగా ఉన్నది తీసుకొచ్చి మనకిచ్చిన రోజులు నేను చూశానండి. ఎందుకన్నా మా ఇంట్లోనే మా నాన్న తండ్రిగా నా తండ్రిగా ఒక రైతుగా ఆయన చూస్తే ఎప్పుడు కూడా తను తిన్నా తినకపోయినా ఎదుటి వాళ్ళు తిన్నారా లేదా అని చెప్పేసి చూసే వ్యక్తి రైతు. పంట పండించిన పంట కూడా చూస్తే బెస్ట్ క్వాలిటీ అంటే మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముతాడు, తన దగ్గర కొంచెం చిన్న చిన్న కొంచెం అంత క్వాలిటీ ఉంచుకోడు, ఎందుకంటే పాపం నాలుగు డబ్బులు వస్తాయని చెప్పేసి. అలాగే చాలామంది రైతులు పాలు 2 లీటర్లు 4 లీటర్లు వాళ్ళకి వస్తే అందుట్లో దాదాపు 80-90% డైరీకి పోస్తారు, మామూలుగా పాల కేంద్రానికి పాలు పోస్తారు, ఏదో కొద్దిగా పాలు ఉంచుకుంటారు. వాళ్ళు ప్రపంచానికి కావాల్సిన అందిస్తున్నారు, వాళ్ళు తిన్నా తినకపోయినా. అందుకే నేను రైతుని ఒక పోషకుడిగా చూస్తాను. రైతు కష్టాలేవా మనందరం చూస్తున్నాం, మన ఊళ్ళల్లో తిరుగుతాం, చాలామంది సీడ్స్ మెన్ ఉన్నారు, సేల్స్ మెన్ ఉన్నారు, రైతుల దగ్గరికి వెళ్తున్నారు, చూస్తున్నారండి అందరూ. ఆ రైతుకి ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి. చెప్పులు తొడుక్కోరుండే, ఒకసారి చెప్పులు సరిగా ఉండవు, చొక్కా చిరిగి ఉండొచ్చు, ఒకసారి మండు టెండలో రోడ్డు మీద కాళ్ళు కాలుతున్నా కానీ చెప్పులు లేకుండా నడుస్తున్న రైతులను కూడా చూస్తాం, కానీ వాళ్ళ మొహం మీద మాత్రం చిరునవ్వును మనం చూస్తూ ఉంటామండి. అవునా, సెల్యూట్ ద ఫార్మర్స్, ఐ సెల్యూట్ ద ఫార్మర్స్ అండ్ దే ఆర్ ఫీడింగ్ అస్. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందా అంటే, మన ఇండియన్ ఫార్మింగ్ సిచ్యువేషన్లో వాళ్ళకు ఉండేది ఎకరం 2 ఎకరాలు చిన్న సైజ్ అనమాట. వాళ్ళకి పెద్ద పొలాలు కాదు, అమెరికాలో లండన్లో అమెరికాలో లాగా కొద్ది సైజులు. క్లైమాటిక్ ఫ్యాక్టర్స్, వర్షం ఒకసారి కావాలనుకున్నప్పుడు రాదు, అవసరం వచ్చినప్పుడు రాదు, అవసరం లేనప్పుడు వస్తుంది. ఎరాటిక్ రెయిన్ఫాల్, చేంజెస్ ఇన్ ప్రైస్ ఆఫ్ ఫార్మ్ ప్రొడ్యూస్. వాళ్ళు పండించేదానికి టొమాటోకి 40 రూపాయలు, 4 రూపాయలు, 2 రూపాయలు కూడా ఉంటుంది. డబ్బు లాంటి వాళ్ళ దగ్గర ఉండదు, ఎప్పుడు కూడా ఆ ఊళ్ళో డీలర్ మీద డిస్ట్రిబ్యూటర్ మీద అప్పించే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండాలా. అలాగే రైతు కుటుంబం మొత్తం కూడా వెళ్ళి పొలంలో పనిచేస్తే వాళ్ళకి పొలము కుటుంబము రెండు సపరేట్ చేయలేరు, అంతా కలిసే పనిచేసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళు పండించిన పంటకు డిమాండ్ ఉందంటే, ప్రస్తుతం కరోనా పరిస్థితులు చూస్తున్నాము, పంట పండించారు, ఎక్కడికి వెళ్ళి అమ్ముకోవాలో తెలియదు, మార్కెట్ కమిటీస్ మన అన్ని కూడా బంద్ అయి ఉన్నాయి.
మరి వాళ్ళ డిమాండ్ అలా ఉంది, ఏమైనా ఉంచుకుందామంటే అది ఉంచుకునేది కాదు. రిజిడిటీ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ అవి పండించిన వెంటనే తీసుకెళ్లి మార్కెట్లో అమ్మకపోతే పాడైపోతూ ఉంటాయి, అది పరిస్థితి. ద ఫార్మర్ ఇస్ ద ఓన్లీ మ్యాన్ ఇన్ అవర్ ఎకానమీ హూ బైస్ ఎవ్రీథింగ్ ఇన్ రిటైల్ అండ్ సెల్స్ ఎవ్రీథింగ్ ఎట్ హోల్సేల్. తను కొనేటప్పుడు ఏమి రిటైల్లో కొనుక్కోవాలా, ఒక యూరియా బస్తా లేకపోతే ఒక ఒక విత్తనాల ప్యాకెట్టు లేకపోతే తనకు ఏది కావాల్సిన కానీ, తాను మాత్రం బస్తాలు బస్తాలు తీసుకొచ్చి ఆ కొత్తపేటలోనో ఆ బోయిన్పల్లిలోనో అక్కడ హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి హోల్సేల్గా అమ్మాల్సిన పరిస్థితి. కానీ రెండు సార్లు కూడా తను కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు యూరియా బస్తా కొనుక్కున్నా ఇంటికి ఎత్తుకు వెళ్ళాలంటే ఆటో ఖర్చులు కట్టాలా, తన పండించిన పంట తెచ్చి అమ్ముకోవాలన్నా కానీ ఆటో డబ్బులు తనే పెట్టుకొని రావాలా, చూడండి పరిస్థితి ఎలా ఉందో. ఏ రైతు కొని ఏ వస్తువైనా కానీ ఒక రేటు కొంటున్నాడంటే వచ్చే సంవత్సరం దాని రేటు ఎక్కువే ఉండదు కానీ తక్కువ ఉండదు. కానీ రైతు పండించిన పంటకు మాత్రం ఈ సంవత్సరం రేటు ఎక్కువ ఉంటే వచ్చే సంవత్సరం అంతకంటే ఎక్కువ ఉంటుందని గ్యారంటీ మాత్రం లేదు, ఎక్కువ ఉండొచ్చు తగ్గొచ్చు కూడాను. కానీ తను కొనే ఏ వస్తువైనా కానీ మరుసటి సంవత్సరం కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. ఆ రైతు అంటాడు నా గురించి మీరు చేయాలనుకుంటున్నారు తపన పడుతున్నారు కానీ ఏం ఉపయోగం అండి, ఏం ఉపయోగం? ఇఫ్ ఐ కెనాట్ సెల్ మై ప్రొడ్యూస్ అట్ ద రైట్ ప్రైస్, మీరు ఎంత బాధపడినా నా గురించి నాకు వచ్చేది ఏముంటుంది, నేను ఎవరికి అమ్మాలి ఎవరికి అమ్మద్దు అనేది నేను చూస్ చేసుకోలేనప్పుడు ఎందుకండి. అలాగే ప్లేస్ అండ్ టైం, ఎక్కడ అమ్మాలి ఎప్పుడు అమ్మాలి అనేది కూడా నేను సెలెక్ట్ చేసుకోలేను, తీసుకెళ్ళి అమ్మాల్సిందే. బోల్డ్ అంత ఇంటర్మీడియట్స్ ఆ కమిషన్ ఏజెంట్స్ ఈ కమిషన్ ఏజెంట్స్ ఉంటారు. అలాగే ఈ లాసెస్ ఆఫ్ పెరిషబుల్స్, వీటిని పెరిషబుల్స్ ఎలా వాటిని అవాయిడ్ చేయలేనప్పుడు మీరు నా గురించి ఎంత తప్పరపడి ఏం చేసింది ఇంతేలేండి ఇలాగే జరిగిపోతుంది అనుకుంటూ సర్దుకుపోతూ, అతను మాత్రం తను చేయాల్సిన పని తను చేస్తూ ఈ ప్రపంచం మీద ఉన్న మానవాళిని పోషించడం మాత్రం ఆపకుండా ముందుకెళ్తున్నాడు. అందుకే రైతు నేనంటాను ఒక పోషకుడు అని. మీరు కూడా పోషకుడు అంటే ఒకసారి సెల్యూట్ చేద్దాం.